ఈ నెల 21వ తేదీ నుంచి జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు సకాలంలోని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. నేడు ధర్మపురిలోని టీటీడీ కళ్యాణ మండపంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా హాజరయ్యారు. 21 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. 21వ తారీఖు నుంచి మార్చి 21వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వివిధ డిపార్ట్మెంట్స్ సహకారం అందించాలనేది ఈఓబార్ రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోఆర్డినేషన్ కమిటీలో ప్రతి డిపార్ట్మెంట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అదేవిధంగా మున్సిపాలిటీ, ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ ఇతర డిపార్ట్మెంట్స్తో చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా బ్రహ్మాండంగా ఈసారి కూడా కళ్యాణ ఉత్సవం, అదేవిధంగా ఇతర షెడ్యూల్ ప్రకారం ఏదైతే వివిధ రోజుల్లో వేరే వేరే కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహించాలనేట్టుగా ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో భక్తులందరికీ కూడా దేవాలయాన్ని తరఫున, అదేవిధంగా జిల్లా కలెక్టర్గా అందరికీ కూడా తప్పనిసరిగా దర్శనం చేసుకోవాల్సిందిగా